తిరుమలలో శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విఐపి బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ స్వాగతం పలికారు. ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వెంకయ్య నాయుడికి వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలను వెంకయ్య నాయుడికి అందించారు. స్వామివారి దర్శనానంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనంతో లభించిన సంతృప్తితో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందన్నారు. శ్రీవారి దర్శన భాగ్యం అందరికీ ఏ ఇబ్బందులు లేకుండా దక్కాలని అన్నారు. ఇందుకోసం ప్రజా ప్రతినిధులు ప్రముఖులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలని చెప్పారు. ఈ విధానాన్ని తాను కూడా పాటిస్తున్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. భక్తులకు విజ్ఞప్తి, దయచేసి భౌతిక దూరం పాటించండి. అటెన్షన్ డెవోటీస్, ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. కారణం ఆ శ్రీమతి వర్షమ్మ, ఇతర కుటుంబ సభ్యులందరితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషం, ఈ సంతృప్తితో మరింతగా ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. తిరుపతి ఎన్నిసార్లు వచ్చినా, ఎప్పుడు వచ్చినా నిత్య నూతన ఉత్సాహం, స్ఫూర్తి కలుగుతూ ఉండేది. అలాంటి ఆనందం అందరూ పొందాలని నేను భావిస్తున్నాను. జీవితకాలంలో ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం భావించుకొని ఆశీర్వాదం పొంది ఆ భగవంతుడు చూపినా చేసినా చెప్పిన మంచి దారిలో అందరం నడిచి మన ధర్మ, హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను జీవితంలో కొనసాగించి వాటిని ప్రపంచానికంతా అందించాలని చెప్పి నేను కోరుతూ ఉంటాను. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఈ భగవద్ దర్శన అవకాశం